వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంట్లోనే హెల్దీగా కుకీస్ చేసుకోవడం ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి, ఒక హాఫ్ కప్పు ఆయిల్, హాఫ్ కప్ శనగపిండి, ఒకటిన్నర కప్పు గోధుమ పిండి కావాలండి, ఒక హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ తీసుకోండి, ఇంకా మనకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ తీసుకోండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి. ముందు పౌడర్స్ అన్ని వేసేసుకున్నాను. శనగపిండి వేసాను, ఇంకా షుగర్ పౌడర్, తర్వాత గోధుమ పిండి, ఒక అర స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి రుచి కోసం. బాగా మిక్స్ చేయాలండి. బిస్కెట్ అవసరం లేదు, దీన్ని ఎలా కలిపినా బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. ఇవి చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. బయట బిస్కెట్స్ తింటుంటే మనకి దగ్గు వస్తుంది అనుకున్నప్పుడు ఇలాగా ఇంట్లో చేసుకొని తినడం ఈజీ అండి. నేను ఆయిల్ వేసాను. ఈ ఆయిల్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయండి. వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఈ కొలతలు ఫాలో అయితే చాలండి, మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్స్. ఈ పిండి నాన అవసరం లేదండి, ఇలా కలిపి కొంచెం ముందలు చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇలాగ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. ఇవి ఇలా ఉండలు చేయాలి. ఉండలు చేసి ప్రెస్ చేసి, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, బాదం, పిస్తా ఏదైనా అదగొచ్చు. ముందుగానే మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టి ఇలా స్టాండ్ ఏదైనా పెట్టి మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. అందులో ఈ బిస్కెట్స్ ఉంచి సరిగ్గా 40 నిమిషాలు ఉంచండి. పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మధ్య మధ్యలో తీసుకొని చూసుకోవడం మంచిది. ఈ బిస్కెట్స్ విడివిడిగా దూరం దూరంగా పెడితే బాగా వస్తాయండి. నేను దగ్గర దగ్గరగా పెట్టాను కొంచెం. ఇవి తీయడానికి ట్రై చేయకండి, విరిగిపోతాయి. బాగా చల్లారాక మాత్రమే తీయండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి, ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.